డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. నాకు కిడ్నీలో 4 స్టోన్స్ వచ్చాయి. అవి కేవలం 4 mm పరిమాణంలో ఉన్నాయి. కానీ నా మూత్రంలో నిరంతరం నురుగు రావడంతో డాక్టర్ని కలిశాను. నా మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుందని చెప్పారు. కానీ నాకు డయాబెటిస్ లేదు, బీపీ సమస్య కూడా లేదు. ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మీకు ఇప్పుడు రెండు వేర్వేరు సమస్యలు ఉన్నాయి. ఒకటి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అవన్నీ చాలా చిన్న చిన్నవే, ఒక 4-5 రాళ్ళు ఏమో ఉన్నట్టున్నాయి. అన్నీ 3 mm 4 mm సైజ్ కంటే ఎక్కువ లేవు. ఇంకోటి యూరిన్లో ప్రోటీన్ పోతుంది. సో రెండు పూర్తిగా వేర్వేరు సమస్యలు. కాకపోతే యూరిన్లో ప్రోటీన్ పోవడానికి ఒక కారణం కిడ్నీ స్టోన్స్ కూడా. బట్ మీ విషయంలో ఉన్న స్టోన్ సైజుకి యూరిన్లో ప్రోటీన్ పోవడం మాత్రం కారణం కాకపోవచ్చు, ఎందుకంటే చాలా చిన్న స్టోన్స్ కాబట్టి. సో స్టోన్స్ విషయానికి వస్తే మీ విషయంలో అయితే మ్యాక్సిమం మీకు సర్జరీ లాంటిది ఏమి అవసరం పడదు, మెడికల్ మేనేజ్మెంట్తో పడిపోతాయి. నెక్స్ట్ కమ్స్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఇది యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది. సో యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది చాలా కామన్ సమస్య. దానికి చాలా కారణాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ డయాబెటిక్స్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్లో అంటే బ్లడ్ ప్రెషర్కి వాటికి కూడా సరిగ్గా మందులు వాడకుండా అన్కంట్రోల్గా ఉన్న వాళ్ళు. తర్వాత కొన్ని మెడికల్ డిసీజెస్ ఉంటాయి, నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే కిడ్నీ, క్రానిక్ కిడ్నీ, దీర్ఘకాలికంగా కిడ్నీలను దెబ్బతీసే కొన్ని సమస్యలు ఉంటాయి. అవి కాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉంటాయి. కొన్ని కొన్ని కిడ్నీ క్యాన్సర్స్లో కూడా యూరిన్లో ప్రోటీన్ పోయే అవకాశం ఉంటుంది. సో యూరిన్లో ప్రోటీన్ పోవడం అనేది మాత్రం ఒక రోగం కాదు. కొన్ని బేసిక్ టెస్ట్ చేయించుకోవాలి, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, సియూఈ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, చిన్న చిన్న యూరిన్ టెస్ట్లు అవి ఉంటాయి. అవన్నీ చేసుకొని వాటి ద్వారా మనం కారణానికి వచ్చి దాన్ని నయం చేస్తే కనుక మ్యాక్సిమం అన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ కాకుండా ప్రాబ్లం ఏమీ లేని పేషెంట్స్లో కూడా కొంతమందిలో యూరిన్లో ప్రోటీన్ పోయే అవకాశం ఉంటుంది. చాలా హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు, బాగా పవర్ బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, వాళ్ళలో కూడా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువైనా ఎక్సర్సైజ్ ఎక్కువైనా కూడా తర్వాత కూడా యూరిన్లో ప్రోటీన్ పోయే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న డైటరీ మేనేజ్మెంట్తో కొద్దిగా ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ సరిపోతుంది.